దారుకావనంలో 80,000 మంది ఋషులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం జరుగుతుండగా అక్కడికి వేదవ్యాసుడు వచ్చాడు. వేదవ్యాస మహర్షిని పట్టించుకోకుండా ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు. బోడి పౌరాణికుడి కంటే మనం గొప్పవాళ్ళం, పౌరాణికుడిని పెద్ద గొప్ప అని ఏముంది, పౌరాణికుడి అంటే సామాన్యుడు, మనందరం మహావేద పండితులు అనుకున్నారు వాళ్ళు. అహంకరించి వ్యాసుడిని తిరస్కరించారు. వేదవ్యాసుడు మహాత్ముడు, ఆయనకి ఇవేమున్నాయి, ఒకడవాడు దండం పెడితేమిటి, దండం పెట్టకపోతే ఏమిటి, గౌరవిస్తేమిటి, గౌరవించకపోతేమిటి, అన్నిటికీ అతీతంగా ఉంటారు మహాత్ములు. ఆయన వెళ్ళిపోయాడు. దాంతో ఈశ్వరుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అప్పుడే శివపురాణం రాస్తున్నాడు వ్యాసుడు. వ్యాసుడు పరమభక్తితో 24,000 శ్లోకాలతో శివపురాణం రాశాడు. రామాయణం 24,000 శ్లోకాలు, మళ్ళీ 24,000 శ్లోకాలతో శివపురాణం రాశాడు ఆయన. శివపురాణం ఇంకా కోటి రుద్ర సంహిత మిగిలింది, మిగతా అంతా పూర్తయిపోయింది. కొంచెం మిగిలింది అనమాట, మిగతా అంతా అయిపోయింది. దాదాపు ఒక 8,000 శ్లోకాలు కొరతగా 16,000 శ్లోకాలు పూర్తయ్యాయి. అటువంటి వ్యాసుడు, నా భక్తుడు, నా పురాణం రాస్తున్నవాడు ఇక్కడికి వస్తే ఈ ఋషులు ఆయన్ని చూచి తిరస్కరించారా అని ఈశ్వరుడికి కోపం వచ్చి వెంటనే ఏం చేశాడు, ఈ ఋషుల యొక్క భార్యలంతా యజ్ఞం పూర్తయ్యాక మహానివేదన తయారు చేస్తున్నారు. మహానివేదన అనే పేరుతోటి మంచి బూరెలు, దద్దోజనం, కట్టుపొంగలి, చక్కెర పొంగలి, జీడిపప్పులు, కిస్మిస్లు, ఇవన్నీ ఓ పాత్రలో, బంగారు పాత్రలు, వెండి పాత్రలో పెట్టి నైవేద్యానికి యజ్ఞగుండం దగ్గరికి పట్టుకొస్తున్నారు. అప్పుడు శివుడు ఒక దిగంబర జంగమదేవర వేషంలో వచ్చాడు. ఆయన జంగమదేవర, పైగా దిగంబరంగా ఉన్నాడు. వీళ్ళకి ఋషులకు కొంచెం కోపం వచ్చింది. యజ్ఞగుండం పరమ పవిత్రమైనది, అక్కడికి గొడ్డిప్పుకు వస్తాడు ఎవడ్రా వీడు, పైగా మంచి పొడుచు వయస్సులో ఉన్నాడు వీడు, కుర్రాళ్ళలో ఉన్నాడు అనుకున్నారు. ఇంతలో ఈ ఋషుల భార్యలందరూ అక్కడికి నైవేద్యం పట్టుకొచ్చారు. వాళ్ళు జ్ఞానులండోయి, ఎప్పుడు అదేంటో తెలియదు కానీ చాలామంది మగాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దిక్మాల మొగుడి కంటే భార్యామణికి ఎందుకో తెలియదు కానీ అదొక కారణం. ఇళ్లల్లో నిరంతరం దేవతల్ని పూజించడం వల్ల, నైవేద్యం పెట్టడం వల్ల సహజంగా స్త్రీమూర్తుల్లో ఒక మాతృశక్తి ఉంటుంది, దైవభక్తి ఎక్కువ ఉంటుంది. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదులేండి, అలా భార్యలకున్న జ్ఞానం లేని భర్తలు కూడా కొందరు ఉంటారు కనుక. వేదవ్యాసులు వారు ఏమన్నారు, అక్కడికి వచ్చినటువంటి ఋషుల కంటే ఋషుల భార్యల్లో జ్ఞానం ఎక్కువ ఉంది, భక్తి ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఈ భార్యలందరూ శివుణ్ణి కనిపెట్టేశారు. ఏ రూపంలో ఉన్నా భక్తులు భగవంతుణ్ణి గుర్తించగలరు. నేను కావాలని అప్పుడప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్ని వేళల కారులో వెళ్ళాం కదా, హాయిగా రైల్లో దూరం అయితే వెడితే సుఖమని ప్యాంటు షర్టు వేసుకుని రెండో గంటేడు కలపడం కూడా వెళ్ళేవాడిని. ఓసారి ఇలాగ గౌతమి ఎక్స్ప్రెస్ ఏలూరులో ఎక్కా, ఎక్కి అందులోకి వెళ్ళాను. ఆ లోయర్ బెర్త్లో పడుకోబోతుంటే పైన పడుకున్నాడండి ఒక ఆయన, ఫ్యాంటు షర్టు వేసుకుని కనిపెట్టేసి, మీరు వద్దిపర్తి పద్మాకర్ గారు కదండి, ధర్మ సందేహాలు తీర్చారు కదండి అన్నాడు ఆయన. నేను ఏం చేయాలో తెలియదు, ఏమంటే ఏమంటాను, నాకు తెలిసండి నేను ఎందుకు వచ్చాను, నాకు సందేహం ఉందండి, నేను రాత్రి పడుకోబోయే ముందు ధర్మ సందేహం తీర్చేదాకా పడుకొని ఇచ్చాడు కదా ఆయన. ఈ ధర్మ సందేహాలు రైల్లోనూ ఎక్కడ పడితే అక్కడ అడుగుతారని, ఈ గొడవ లేకుండా ఉండడానికి నేనేమో కావాలని ఓ ప్యాంటు షర్ట్ వేసుకున్నా, ఏ రూపంలో ఉన్నా ఆ మాత్రం గుర్తుపడతారన్నమాట దీన్ని బట్టి. ఓహో, ప్రజలు సామాన్యులు కారు, మహానుభావులు అని అర్థమైంది నాకు. మేము గుర్తుపట్టలేదండి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎదురుగుండా పంచీకడ్డు వేసుకుని లవ్ వచ్చినా సరే, మేమా మిమ్మల్ని చూడలేదండి, నాకు తెలిసి ఆయన పద్మాకర్ గారని, కానీ అలా ఎదురుగుండా గౌరవం చూపించకూడదు అందుకే నటించానన్న వాళ్ళు ఉంటారు. అలా ఒక్కొక్కళ్ళు ఏ రూపంలో ఉన్నా గుర్తిస్తున్నారంటే వాళ్ళలో ఒక ప్రతిభ ఉందన్నమాట. ఈ స్త్రీలు నిరంతరం శివనామస్మరణ చేసి శివుణ్ణి పూజించే పరమ భక్తులు అండ్రు. అందుకని వాళ్ళు శివుణ్ణి కనిపెట్టి దిగంబర వేషంలో ఉన్న, జంగమదేవర వేషంలో ఉన్న మహానుభావుడైన శివుడిని కనిపెట్టి యజ్ఞగుండం దగ్గర ఉన్న శివపార్వతుల విగ్రహాలకి నైవేద్యానికి పట్టుకెడుతున్న పదార్థాలని ఈయన ఎదురుగుండా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి నిజానికి, యజ్ఞగుండం పక్కన శివపార్వతుల ఉత్సవమూర్తులు ఉన్నాయి, ఆ ఉత్సవమూర్తులకి నైవేద్యం పెట్టాలి, తదనంతరం పూర్ణాహుతి చెయ్యాలి. అందుకని ఈ పదార్థాలు పెట్టుకెడుతున్నారు, నైవేద్య పదార్థాలు. కానీ నిజంగా డైరెక్ట్గా పరమాత్ముడు వస్తే విగ్రహానికి పెట్టడం ఎందుకు అనుకున్నారు వాళ్ళు. అందుకని పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావా, ఇదిగో తిను అని ఆ శివుడికి ఎదురుగుండా పెట్టగానే మగవాళ్ళకి అర్థం కాల, ఆ మగవాళ్ళందరూ ఘనాపాఠీలు, జటాంత స్వాధ్యాయులు, వాళ్ళంతా పైగా క్రమంతం చదివిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కదా వాళ్ళందరూ. మా ఆడవాళ్ళకి అంతా మతిపోయింది, శివ నైవేద్యం పెట్టవలసిన పదార్థాన్ని ఈ పనికిమాల వాడికి దిగంబరుడికి పెట్టేస్తున్నారు, ఆడవాళ్లలో పాతివృత్యం పోయిందేమో అనుకున్నారట. వాళ్ళు ఏమనుకున్నారంటే దిగంబరంగా కుర్రాడిన మంచి యువకుడు, అందుకే వీళ్ళు ఆకర్షితురాళ్ళు అయిపోయారని భయపడ్డారట వాళ్ళు. ఇదే మనం చేసే పెద్ద పొరపాటు. లోపల ఉన్న విగ్రహానికి నైవేద్యం పెడతాం, ఆ విగ్రహమే ప్రత్యక్షంగా ఒక రూపంలో వస్తే ఆ రూపాన్ని గుర్తించలేం. భగవంతుడు నిజంగా ఎదురుగుండా వస్తే కనిపెట్టలేం మనం, శివుడు నిజంగా ఎదురుగుండా వస్తే ఈయన ఏ సినిమాలోంచి వచ్చాడు, ఏ సీరియల్లోంచి వచ్చాడు అనుకుంటారు పిచ్చాళ్ళు వీళ్ళు. పాప వాళ్ళు అలాగే అనుకున్నారు ఋషులు.
ఆడవాళ్ళని గుర్తించలేకపోయారు. స్త్రీలు మాత్రం ఓం నమ శివాయ అని భక్తితో ప్రార్థిస్తున్నారు. ఈ మగవాళ్ళకి ఋషులకు కోపం వచ్చేసింది, మనం ఇప్పుడు ఉపేక్షిస్తే లాభం లేదు, వీడెవడో దిగంబరుడు నవయువకుడు, మన ఆడవాళ్ళని వశం చేసుకున్నాడు కనికట్టు విద్యతో, నైవేద్యం లాక్కుంటున్నాడు, ఇంకా ఊరుకుంటే మన ఆడవాళ్ళంతా ఆయనతో పాటు వెళ్ళిపోతారేమో, దాంతో మనకు అప్రతిష్ట వస్తుందనుకుని, ఒరే పురుషుడా నీ లింగం తెగి నేల మీద పడిపోగాక అని చెప్పించేశారు. తక్కన ఆ లింగం వచ్చి భూమి మీద పడిపోయింది. ఆడవాళ్ళు హాహాకారం చేశారు. ఇంతలో ఏం జరిగింది, వెంటనే ఆ లింగం ఒక భయంకరమైన అగ్నిగోళంగా మారిపోయింది. నేల మీద పడిపోయిన ఆ లింగం, వాళ్ళు వేదం చదువుకున్న పండితులు, యజ్ఞం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ వాక్కు వ్యర్థం అవ్వకూడదు, అందుకే వాళ్ళు తిట్టగానే శివుడు వాళ్ళ శాపాన్ని సేకరించాడు. కానీ వాళ్ళ అజ్ఞానానికి తగిన శిక్ష వేయాలి కదా, అందుకని వెంటనే ఆ లింగం కాస్త ఒక అగ్నిగోళంగా మారిపోయి మొత్తం ఆశ్రమాలు తగలబెట్టేసింది. ఆ ఋషులందరికీ పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నాయి, బవిరి గడ్డాలు, ఈ గడ్డాలన్నీ తగలబెట్టింది. వాళ్ళ మొత్తం మీసాలన్నీ కాలిపోయాయి. యజ్ఞగుండం అంతా పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు లేచిపోయాయి. దారుకావనం అంతా తగలబడిపోయింది. దాంతో వీళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక, బాబోయ్ ఈ అగ్ని ఏమిటి, ఈ లింగం తెగి కింద పడాలని మనం శపించడం ఏమిటి, ఈ లింగం అగ్నిగోళంగా మారి మనల్ని కాల్చేయడం ఏమిటి అనుకుంటుంటే, ఒక్క ఆడవాళ్ళకి మాత్రం ఆ లింగం చాలా శాంతంగా ఏదో గంగాజలం పోసినట్టుగా ఆహ్లాదంగా ఉందిట. ఆడవాళ్ళు అన్నారు, ఇదేమిటండి ఈ లింగంలోంచి చల్లని వెన్నులు వస్తుంది అన్నారట. వాళ్ళకి వెన్నులు వస్తుంది, వీళ్ళకి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఒకే లింగం వీళ్ళకి భగభగమండే సూర్యుడు, ఎవరికి, ఋషులకి, అదే భార్యలకు మాత్రం ఆహ్లాదం కలిగించే చంద్రుడిలో ఉంది. ఏమిటి మాయా అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు భక్తులు, వీళ్ళేమిటి కేవలం చదువుకున్నారు తప్ప పండితులే, యజ్ఞం మీద నమ్మకం ఉన్నవాళ్ళే, వాళ్ళు శివభక్తులే. కానీ శివుణ్ణి గుర్తించలేని అహంకారం, మేం పండితులం, యజ్ఞంలో బాగా వేదాలు చదవగలం, మేం మహాత్ములం అనే ఒక దురహంకారంతో యజ్ఞం చేసేవాడు బతికింతే. ఎప్పుడు యజ్ఞంలో వినయం ఉండాలి, కానీ అదేంటో తెలియదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి అహంకారాలు కొందరికి వస్తాయి, అందరికీ వస్తాయంటి, కానీ కొందరి కర్మ అలా వచ్చిందనమాట. ఆ సమయం కర్మ లాంటిది కనుక, అప్పుడు వీళ్ళంతా ఏం చేయాలో తెలియక ఏడుస్తూ వెంటనే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు.